మిమ్మల్ని పైకి తేవాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టా. చాలా మంది అన్నారు మగ పిల్లలు సార్ 33% పెట్టారు రిజర్వేషన్ సీట్లు వస్తున్నాయి, దీనివల్ల 50, 55, 60% ఆడపిల్లకి వచ్చేస్తున్నాయి అంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది మీ అంత చాలా మంది వేస్తున్నారు ఆడపిల్లలు ఎక్కడన్నారని చెప్పి ఈరోజు చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. అంటే బాగా చదువుకున్న తర్వాత పిల్లలకి మగ పిల్లలకంటే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే ఆడపిల్లకే వస్తామని నేను ఈ మధ్య అడిగాను ఒకరిద్దరు. భర్త భార్య ఐటీలను పనిచేస్తున్నారు, భార్య ఆదాయం ఎక్కువ భర్త ఆదాయం తక్కువ, దానికి కారణం ఆ డెడికేషన్తో పనిచేయడం. దాన్ని ఈరోజు నేను చూస్తే వర కట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చింది. అవునా కాదా అడుగుతున్నారా? ఇప్పుడు డబ్బులు పెడితే ఈరోజు చాలా సమస్యలు పరిష్కారమైనాయి. అంటే బాగా చదువుకున్న తర్వాత పిల్లలకి మగ పిల్లల కంటే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తా ఉందంటే ఆడపిల్లకే వస్తా ఉంది. నేను ఈ మధ్య అడిగాను ఒకరిద్దరిని. భర్త భార్య ఐటీలో పనిచేస్తున్నారు, భార్య ఆదాయం ఎక్కువ భర్త ఆదాయం తక్కువ, దానికి కారణం ఆ డెడికేషన్తో పనిచేయడం. దాన్ని ఈరోజు మీరు చూస్తే వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చింది. అవునా కాదా అడుగుతున్నారా? ఇప్పుడు డబ్బులు ఎవరున్నా ఎందుకు చేయగలిగాం? చదువు ఉండే అమ్మాయికి ఎవరు డబ్బులు అడగల, అమ్మాయి దొరికితే చాలు అంటున్నారు. ఒకప్పుడు అమ్మాయి అంటే ఆట వస్తువుగా చూసే ఈ సమాజం ఈరోజు అమ్మాయి అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ గౌరవించే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, చేసిన పని. ఆ నిర్ణయాలే ఈరోజు పనిచేస్తున్నాయి. మర్చిపోవచ్చు, 33% రిజర్వేషన్లు ఎవరు పెట్టారంటే జ్ఞాపకం ఉండకపోవచ్చు, హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారంటే జ్ఞాపకం ఉండకపోవచ్చు, అవుటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారని జ్ఞాపకం ఉండకపోవచ్చు, ఐటీ ఎవరు ప్రమోట్ చేశారంటే జ్ఞాపకం ఉండకపోవచ్చు. కానీ నాకు ఒక మనస్సు అనేది ఉంది, ఆత్మ అనేది ఉంది, ఆ తృప్తి నాకుంది, అదే నాకు కావాల్సింది తప్ప ఇంకేం కాదు. నాకేదో వాళ్ళు సహాయం చేయలేదు నేను ఆలోచించే పరిస్థితి కూడా ఉండనని చెప్పి చెప్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒక కర్తవ్యం చెప్పడానికి వచ్చా. మళ్ళా మహిళా శక్తి ఏంటో బయట ప్రపంచాన్ని నిరూపించడానికి మీకు చెప్పడానికి వచ్చాను. ఒకప్పుడు ఆస్తి అంతా మీ పేరుతో పెట్టాం, ఇల్లు మీ పేరుతో పెట్టాం, ఇంటి జాగా మీ పేరుతో పెట్టాం, ఏ అసెట్ ఇచ్చినా మీ పేరుతో ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే మీ పేరుతో ఒక ఆస్తి ఉంటే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉండేవాళ్ళు మీకు గౌరవిస్తారు. ఆస్తి మగవాళ్ళ పేరుతో ఉంటే మీరు అభద్రతా భావంతో మొగుడేం చెప్తే అది వేయాల. అవునా కాదా? దానికే ఆలోచించాలి. మీ పేరుతో ఆస్తి పెట్టాలి, మీకు ఉద్యోగం ఉండాలి, అప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గౌరవించుకునే సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోయాను.